Hi guys, welcome to my channel. This video is about Scam 1992 episode 4 recap. So yavarena episode 4 chudani vallunte spoiler alert. Nenu chesina previous recap and explanation video links description box lo add chesa. You can watch it there. Na videos meeku nachinatlayite like cheyandi and please subscribe to my channel if you are not subscribed yet. And let's start the video. Suchita oka source ni kalusukuntundi. Aa source Suchita tho India economic crisis ni face chestundi. గవర్నమెంట్ అండ్ పిఎం చేంజ్ అయిపోయారు బట్ ఇవేవి స్టాక్ మార్కెట్ ని ఎఫెక్ట్ చేయలేదు. అసలు స్టాక్ మార్కెట్ కి ఇంత మనీ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటాడు. అప్పుడు సుచిత మేబీ ఆ మనీ అండర్ వరల్డ్ నుంచి వస్తుందేమో అని అంటుంది. బట్ ఆ సోర్స్ సుచితతో ఢిల్లీ గవర్నమెంట్ హర్షద్ పాకెట్ లో ఉంది, ఢిల్లీ నుంచి హర్షద్ కి మనీ ఇవ్వమని బ్యాంక్స్ అండ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కి కాల్స్ వెళ్తాయి. అండ్ మనీ మార్కెట్ లో కూడా ఇదే జరుగుతుంది. హర్షద్ సెక్యూరిటీస్ ని కార్నర్ చేసి స్టాక్ మార్కెట్ లో ఏ పొజిషన్ కావాలి అనుకుంటే ఆ పొజిషన్ ని తీసుకుంటున్నాడు. యుకో బ్యాంక్ హర్షద్ కి 50 crores క్లీన్ క్రెడిట్ వితౌట్ ఎనీ కొలెటరల్ ఇచ్చిందని చెప్పి నువ్వెలా అయినా ఇది పేపర్ లో పబ్లిష్ చేయాలని చెప్తాడు. అప్పుడు సుచిత నేను ఏదైనా పబ్లిష్ చేయాలి అంటే దానికి స్ట్రాంగ్ ప్రూఫ్స్ అండ్ ఎవిడెన్సెస్ ఉండాలి అని అంటుంది. అప్పుడు ఆ సోర్స్ త్వరలోనే నీకు కావలసిన ఎవిడెన్సెస్ నీకు దొరుకుతాయని చెప్తాడు. హర్షద్ పోలో కంపెనీ హెడ్ ఆఫీస్ కి వెళ్తాడు అండ్ ఆ కంపెనీ వాళ్ళతో మీ షేర్స్ అండర్ వాల్యూడ్ బికాస్ మీరు మీ రియల్ వాల్యూ పైన డీల్ చేయట్లేదు. నేను మీ కంపెనీ షేర్స్ రియల్ వాల్యూకి తగ్గట్టుగా మీ కంపెనీ షేర్ ప్రైస్ ని పెంచుతా, దానికి రిటర్న్ గా నాకు మీ కంపెనీ రియల్ వాల్యూస్ లో సైజబుల్ స్టేక్స్ కావాలి అని అంటాడు. అండ్ పోలో కంపెనీ వాళ్ళు ఆ డీల్ కి ఒప్పుకొని హర్షద్ కి బిజినెస్ ఇస్తారు. హర్షద్ పోలో షేర్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి డిఫరెంట్ డిఫరెంట్ ఛానల్స్ నుంచి మనీ గ్యాదర్ చేస్తాడు అండ్ పోలో షేర్ ప్రైస్ కూడా పెరుగుతుంది. అండ్ పోలో మోస్ట్ ఆఫ్ ది షేర్స్ హర్షద్ దగ్గరే ఉంటాయి. ఇప్పుడు త్యాగి గ్రీన్లెస్ బ్యాంక్ వాళ్ళతో మీటింగ్ పెడతాడు బికాస్ హర్షద్ చాలా పోలో షేర్స్ ని ఆ బ్యాంక్ లో ప్లెడ్జ్ చేశాడు. సో త్యాగి గ్రీన్లెస్ ఆ షేర్స్ ని మార్కెట్ లో లెండ్ చేస్తే అజయ్ కేడియా అండ్ మను ముంద్రాతో కలిసి ఆ షేర్స్ ని కొనేసి షార్ట్ చేద్దాం అనుకుంటాడు. సో ఇప్పుడు పోలో షేర్ ప్రైస్ డౌన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అండ్ గ్రీన్లెస్ మార్కెట్ లో షేర్స్ ని లెండ్ చేసినట్టు అండ్ ఇదంతా ఆ బియర్ గ్యాంగ్ చేయించినట్టు హర్షద్ కి అర్థమైపోతుంది. సో ఇప్పుడు హర్షద్ బియర్ గ్యాంగ్ కి కౌంటర్ ఇవ్వాలని ఫిక్స్ అవుతాడు. దానికోసం అతను ఎస్బీఐ నుంచి 499 crores ఫండ్ తీసుకుంటాడు బట్ దానికి రిటర్న్ గా బీఆర్ఏం ఇవ్వడు. సుచిత సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాని కలిసి మార్కెట్ లో జరుగుతున్న ఇర్రెగ్యులారిటీస్ గురించి చెప్పడానికి ట్రై చేస్తుంది బట్ అక్కడ వాళ్ళు కూడా వితౌట్ ఎనీ ఎవిడెన్స్ ఏం యాక్షన్ తీసుకోలేమని చెప్పేస్తారు. భూషణ్ హర్షద్ ని కలిసి నువ్వు పోలో షేర్స్ ని రిగ్ చేస్తున్నావని చెప్పి బియర్ గ్యాంగ్ ఇప్పుడు నీ పైన ఎంక్వైరీ పెట్టమని అడుగుతున్నారు అండ్ నీ రెప్యుటేషన్ డౌన్ అవుతుంది అని చెప్తాడు. అయితే డౌన్ అవుతున్న తన ఇమేజ్ ని మళ్ళీ సెట్ చేసుకోవడానికి హర్షద్ న్యూస్ పేపర్ లో ఒక యాడ్ వేయిస్తాడు. ఆ యాడ్ లో హర్షద్ మెహతా ఇస్ ఎ లాయర్ ఎందుకంటే అతను తన ఇన్వెస్టర్స్ కి ఎంత ప్రాఫిట్ ఇస్తా అని ప్రామిస్ చేశాడో దానికంటే ఎక్కువ ప్రాఫిట్స్ ఇచ్చాడు అని ఉంటుంది. ఈ యాడ్ వల్ల సిచ్యువేషన్ ఒక్కసారిగా మళ్ళీ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు హర్షద్ ఏ కంపెనీ షేర్స్ ని తీసుకున్నాడో వాటి ప్రైస్ ఒక్కసారిగా పెరిగిపోతాయి. ఇప్పుడు సుచిత దెబసిస్ ని ఒక ఓల్డ్ లీజ్ మేకింగ్ కంపెనీకి తీసుకువెళ్లి ఇదే మాజ్దా ఇండస్ట్రీస్ హెడ్ ఆఫీస్ అని చెప్తుంది. ఈ కంపెనీ లీజింగ్ త్రూ 1 rupee కూడా సంపాదించలేదు బట్ స్టాక్ మార్కెట్ త్రూ 5.19 crores ప్రాఫిట్ ని సంపాదించింది. సో ఈ కంపెనీని హర్షద్ కొనేసి ఈ కంపెనీ పైన ఒక ఫాల్స్ ఇమేజ్ క్రియేట్ చేసి ఈ కంపెనీ స్టాక్ ప్రైసెస్ ని బాగా పెంచేశాడని సుచిత దెబసిస్ తో చెప్తుంది అండ్ ఈ మ్యాటర్ మొత్తం ఆమె న్యూస్ పేపర్ లో పబ్లిష్ చేస్తుంది. ఇది చూసి హర్షద్ కొంచెం టెన్షన్ అవుతాడు అండ్ సుచితని కలిసి తనతో కలవమని అడుగుతాడు బట్ సీ సేస్ నో. ఇప్పుడు హర్షద్ కి తనపైన ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరగబోతుందని తెలుస్తుంది అండ్ అతను అన్ని ఎవిడెన్సెస్ ని మాయం చేసేస్తాడు అండ్ రైడ్ చేయడానికి వచ్చిన ఆఫీసర్స్ కి ఏం దొరకదు. సో ఆ ఆఫీసర్స్ అకౌంట్ సెక్షన్ ని సీల్ చేసేస్తారు అండ్ ఇక్కడితో ఎపిసోడ్ 4 ఎండ్ అవుతుంది. సో దట్స్ ఇట్ గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.